planning to release movie this week, and there is a lot of craze in the market, and everybody is waiting for the movie because Karthi and Rakul, they are coming for the first time as a combination. Both are very hardworking and talented actors, so people, they are waiting for them to see on the big screen. And there is from all the distributors and all that, there is very good demand, and we have sold almost all the areas at very good price. And we hope the movie, as music becomes super hit, movie will also become super hit. Thanks. Power of Police. ఆ టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే కార్తీ గారు రకుల్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ట్రైలర్ చూసాం, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అలాగే జీబ్రాన్ మ్యూజిక్ ఎక్స్ట్రాఆర్డినరీ, సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ మార్కెట్లో. అలాగే సినిమా మార్కెట్లో చాలా క్రేజ్గా ఉంది. అండ్ నేను కూడా ఒక ఆడియన్లా చూసాను, ఎప్పుడెప్పుడు చూద్దామా ఈ సినిమాని. డెఫినెట్లీగా డైరెక్టర్ వినోద్ సూపర్ డైరెక్టర్, టాలెంటెడ్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నారు కింద, ఉమేష్ గారు మీరు సూపర్ హిట్ కొట్టారు సినిమా గ్యారంటీగా అంటే, మాకు చేస్తున్నప్పుడే చాలా ఎగ్జాక్ట్గా ఉంది సినిమా చేసేటప్పుడు. అంటే ఆయన చెప్పిన ఈజ్ సూపర్. అండ్ నేను కూడా ఉమేష్ గారితో అసోసియేషన్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే స్ట్రైట్గా ఆదిత్య మ్యూజిక్లో కార్తీ గారితో మేము సినిమా చేయడం కోరుకుంటున్నాం. మీరు చూస్తున్న రాజస్థాన్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ కార్తీ గారితో పాటు నేను ఉన్నాను సార్. ఆల్మోస్ట్ ఐ థింక్ వీఆర్ దేర్ ఫర్ 1 month, I think we are all there for 1 month. So prati roju a kotta experience shooting Spot Love. So chala oka episode ga, number of episodes, especially oka roju night kullara anedo oka area lo nenu Karthi garu Bose Venkat me andaru kuda pakkana pandukunte meer chustunna horse shot avutundi. అది ఎంత రిస్కీ షాట్ అంటే సార్, యూ రిమెంబర్ దట్ హార్స్ కుల్లారాలు ఆల్మోస్ట్ మా మీదకు వచ్చినంత పనిచేసినాయి గుర్రాలు. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ మేము చాలా జరిగినాయి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత 100% ఒక థ్రిల్లింగ్ అయితే అందరికి కలుగుద్ది. అందువలన సో మీరే 17th చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీక్ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ కాకి చాలా స్పెషల్ ఫిల్మ్. నేను ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, బికాస్ ఈ ఫిల్మ్ స్టార్టింగ్ డే నుంచి, ఫస్ట్ సెకండ్ డే నుంచి చాలా ఒక పాజిటివిటీతో, ఒక నమ్మకంతో చేసిన స్క్రిప్ట్. అండ్ ద షూట్ చేసిన విధానం కూడా చాలా న్యాచురల్ వేలో, ఒక సెట్ డైలాగ్స్ లేకుండా, ఒక కెమిస్ట్రీ బేస్డ్ మంచి సీన్స్, రియల్ లైఫ్ కపుల్స్ కూడా రిలేట్ చేస్తారు. సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ రియల్లీ స్పెషల్ మూమెంట్స్ లో ఉన్నాయి అది. అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్, బికాస్ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి లుక్ లో నాకు ఎప్పుడు చూడలేదు. సో ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, చాలా ఎక్సైటెడ్. అండ్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ మీరు మూవీ కూడా అంతనే లైక్ చేస్తారు కోరుకుంటాను. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ టు వర్క్ విత్ కార్తీ, చాలా హార్డ్ వర్కింగ్. మీరు ఆల్రెడీ చూసారు ట్రైలర్ లో మిట్టి కింద ఉన్న షార్ట్ అండ్ అది జంప్ షార్ట్స్ ఇవన్నీ. సో చాలా ప్యాషన్ తో చేసిన మూవీ ఇది, అండ్ డెఫినెట్ గా మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ కాకి మూవీని చూసి సపోర్ట్ చేసి హిట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు ఆదిత్య మ్యూజిక్. ఈ మూవీతో వాళ్ళు ప్రొడక్షన్ లో డెబ్యూ చేస్తున్నారు, అండ్ ఐ రియల్లీ హోప్ దట్ వాళ్ళ ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ. కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్, ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీ. 10 ఇయర్స్ ముందు తమిళనాడు పోలీస్ కానీ ఇండియా పోలీస్ అందరూ కలిసి ఒక 10 ఇయర్స్ తీసుకుని సాల్వ్ చేసే ఒక కేసుని బేస్గా తీసుకుని ఒక స్క్రిప్ట్ రాశారు. సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు నేను సినిమా ఫైనల్గా చూసేటప్పుడు ఒక్కొక్క విషయం, ఇది జరిగిందా, ఇది మన పోలీస్ వాళ్ళు చేస్తారా, ఇంత కష్టపడ్డారా ఒక కేసు సాల్వ్ చేయడానికి అని చూసేటప్పుడు ఇట్ హ్యాస్ అ గ్రేట్ ఫీలింగ్. దర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ పోలీస్ మెన్. ఇప్పటి వరకు మనం పోలీస్ వాళ్ళ మీద ఉండే అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది ఈ స్క్రిప్ట్ వినిన తర్వాత, ఈ స్క్రిప్ట్ యాక్ట్ చేసిన తర్వాత. సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ ఎగ్జైటింగ్ ఫిల్మ్. ఒక కమర్షియల్గా ప్రెసెంట్ చేశారు,
నా కెరీర్ లో ఐ థింక్ వన్ ఆఫ్ ద అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. మా అందరికి యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, బట్ దానిలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఒక ఆఫీసర్ ని పర్సనల్ లైఫ్ లో జరుగుతుందా లవ్ స్టోరీ కానీ, వాళ్ళు తీసుకునే పెయిన్ కానీ, ప్రజల మీద పోలీస్ ఆఫీస్ కు ఉన్న ప్రేమ కానీ, ద కేర్ దట్ దే టేక్ టు సేవ్ పీపుల్స్ లైఫ్స్ అనేది సో ఇన్స్పైరింగ్ ఫర్ అస్ వైల్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ టు యూ. ఆత్య మ్యూజిక్ గారు, థ్యాంక్ యూ హేమంత్ గారు ఫర్ గెటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ సచ్ అ బిగ్ రిలీజ్ హియర్. వి సో హ్యాపీ ద వే ద ఫిల్మ్ ఇస్ ప్రమోటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక వన్ ఇయర్ హార్డ్ వర్క్ ని మీ చేతిలో ఇచ్చాం అండ్ యూ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్, సో థ్యాంక్ యూ. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్స్ ట్రావెల్ సినిమా. సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్ళి సాల్వ్ చేసే కేసు ఇది. 10 years ముందు కానీ, సో దేర్ వాజ్ నో సెల్ ఫోన్స్, వీ డి నాట్ హ్యావ్ హై స్పీడ్ కార్స్. మామూలుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక 10-20 కార్స్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, బట్ యాక్చువల్ లైఫ్ లో అలాంటి విషయం ఏం లేదు. ఫిజికల్గా వెళ్ళి వాడిని పట్టుకోవాలి. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ ది వే ఇట్ వాజ్ సాల్వ్డ్, ద డిఫికల్టీస్ దే వెంట్ త్రూ అవుట్ సైడ్, ఒక డివిజన్ బయట వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్కి ఏం కష్టం ఉంటుంది, నార్త్ వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇలాగ ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఇక సినిమా మీరు చూసేటప్పుడు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీ ఓల్డ్ ఫిల్మ్, సో ఇట్ విల్ బి అ న్యూ ఎక్స్పీరియన్స్. 17th రాబోతుంది సినిమా, మీరు అందరూ తప్పకుండా చూడండి అండ్ సపోర్ట్ చేయాలి. సో ఐఎమ్ హోపింగ్ దిస్ ఫిల్మ్ డూ వెల్. రకుల్ విల్ బి అ వెరీ న్యూ రకుల్. ప్రియా అనే క్యారెక్టర్ చాలా బాగా చేసింది. మేము అందరికి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అంత డౌట్ ఉంది ఎలా చేయబోతుంది ఈ అమ్మాయి అనేది, బట్ ఇంత మోడర్న్ గా ఉన్న అమ్మాయి ఎలా చేయబోతుంది అని. బట్ షీ వాస్ జస్ట్ సో యాప్ట్, షీస్ డన్ ఇట్ సో వెల్. అండ్ ఫస్ట్ డే నుంచి మా సినిమాకి సెపరేట్ పిఆర్ అంటే అది రకులే. ప్రతి సీన్స్ చేసిన తర్వాత నేను ఏసీ చేస్తాను, ఆ సీజన్ పిక్చర్ లో పెడుతూనే ఉన్నప్పుడు ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ కాట్ ఆన్ ఫ్రమ్ దెన్. అండ్ సీను గారు, వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. చాలా రిస్కీ విషయాలు మనం చేసాం టుగెదర్ అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్. ఇట్ వాజ్ అ గ్రేట్ టీమ్ వర్క్ బికాస్ కొత్త కొత్త యాక్టర్స్తో పనిచేయడం వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్టర్స్ ఫ్రమ్ మరాఠీ థియేటర్ కానీ, ఫ్రమ్ రాజస్థాన్ అండ్ యూపీ థియేటర్స్తో పనిచేయడం. అండ్ నేను మొదటి సినిమా లాగే ఈ సినిమా కూడా నాన్ యాక్టర్స్ చాలా మంది పనిచేశారు. వాళ్ళందరూ యాక్టర్స్ కాదు బట్ క్యారెక్టర్గా ఉన్నారని డైరెక్టర్ తీసుకుని యాక్ట్ చేయమంటారు. సో దే హావ్ డన్ గ్రేట్ జాబ్. మ్యూజిక్ జిబ్రాన్ ఇచ్చే మ్యూజిక్ పెద్ద సపోర్ట్గా ఉంది. రీ రికార్డింగ్ సూపర్గా చేశారు. I think that this is not a talkie film kabatti, the music is a big support for the film. Superb re-recording, anta modern ga pace ga chesaru re-recordings. Ee cinema lo relief ante ad Rakul. Rakul ostuna scenes lone relief untai because manam police vallu unna characters appudu matti unnai, desert action jarugutundi, but ee ammai unde scene lo matram colorful ga untundi, happy ga untundi, music complete ga maaripothundi. సో ద ప్లెసెంట్ ఫీలింగ్ అనేది రకుల్ వస్తున్న సీన్స్లే. సో వాట్ లైక్ మనం ఎలా ఉంటాం, ఇక్కడ ఉంటే మనం ప్రొఫెషన్లో ఉండేటప్పుడు కొంచెం సీరియస్గా ఉంటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయిపోవాం కదా. సో జస్ట్ లైక్ దట్ పనిలో ఉండేటప్పుడు హీఈస్ వెరీ సీరియస్ అండ్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీఈస్ ప్లేఫుల్ అండ్ హీఈస్ యాక్చువల్లీ గెట్స్ బీటన్ బై ద వైఫ్. సో దట్స్ వాట్ దట్స్ టూ కాంట్రాస్ట్ ఇన్ దిస్ సినిమా. సో సో లవ్ సీన్స్ లో మాత్రం మీరు కార్తి చూడొచ్చు, మిగతా సీన్లన్నీ ఆఫీసరే. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పోలీస్ వాళ్ళు మనం చూస్తున్నాం కదా, ప్రతిరోజు అవుట్ సైడ్ ట్రాఫిక్ లో నిలబడుతున్నారు. ఆయన నీళ్ళు తాగుతారా, తినడానికి టైం ఉందా, ఎక్కడ తింటారు అనేది దీని ముందు నేను ఆలోచించలేదు. ఇప్పుడు చూసేటప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే నిలబడుతున్నారు. ఎక్కడ వెళ్తున్నారు, ఒక టాయిలెట్ వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తారు, ఎవరైనా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారా, ముఖ్యంగా లేడీ పోలీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి విషయాలు దీని ముందు నేను ఆలోచించలేదు. అండ్ అగైన్ డిఎస్పీ, నా క్యారెక్టర్ డిఎస్పీ క్యారెక్టర్, ఇలాంటి డిఎస్పీ క్యారెక్టర్స్ అంటే దే హ్యావ్ టు వర్క్ 22 hours. ఒక డిఎస్పీగా ఒక చోట వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు బీ విజిల్ 22 hours దే ఆర్ ఆన్ ద రోడ్. అప్పుడు ఫ్యామిలీకి టైం ఎక్కడ, ఒక ఒక దీపావళి ఫెస్టివల్ అంటే మనం అందరం ఫ్యామిలీతో ఉంటున్నాం, బట్ అప్పుడే సెక్యూరిటీ ఇష్యూ అయిపోతుంది అని వాళ్ళందరూ బయట ఉండాలి. దీని ముందు మనమేమో పోలీసు వాళ్ళు అంటే సూపర్ మ్యాన్ లాగా చిన్నప్పటి నుంచి ఆ కాస్ట్యూమ్ వేసుకుంటూ యూనిఫామ్ వేసుకుంటున్నారంటే నేను అనుకుంటాను,
బట్ ఇప్పుడు ఐ జస్ట్ ఫీల్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ ఆర్ బ్రదర్స్, దే ఆర్ ఆర్ ఫ్రెండ్స్ హూ బికమ్ పోలీస్ ఆఫీసర్స్ అన్నప్పుడు, హౌ ఆర్ దే డూయింగ్ దిస్ జాబ్ అన్నప్పుడు ఐ గెట్ మోర్ రెస్పెక్ట్ ఫర్ దెమ్, ఎ లాట్ మోర్ రెస్పెక్ట్ దెన్ వాట్ ఐ హ్యాడ్ బిఫోర్. మీరు సినిమా చూడండి, అదే నేను చెప్పాను, ఇది సింగం లాంటి సినిమా లేదు, సింగం లాంటి డైలాగ్ వర్బల్ సినిమా కాదు, ఇది ఫిజికల్ యాక్షన్ సినిమా, అండ్ ఇట్స్ ట్రూ స్టోరీ కూడా. సో ఇలాంటి ఒక విషయం జరిగింది, మన ఆఫీసర్స్ చేశారు. సో యూ గోయింగ్ టు సీ అ మోర్ మోర్ రియల్ సైడ్. సినిమా కోసం కొంచెం ఎగ్జాజరేషన్ చేసాము యాక్షన్ సీన్స్ సీక్వెన్స్లో కానీ, బట్ మోర్ అండ్ మోర్ ఇట్ ఇస్ 50-60% ఇస్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్. సో ఇట్ ఇస్ అ రియల్ ఎక్స్పీరియన్స్. ది ఆల్వేస్ సే నో రియాలిటీ ఇస్ చేంజ్ దాన్ ఫిక్షన్. సో ఐ థింక్ ఇట్స్ మోర్ ఫిక్షన్ దాన్ వాట్ యూ కెన్ రైట్. నేను యుగానికి కూడా షూటింగ్ జరిగేటప్పుడు కూడా అందరూ చెప్తారు ఈ కుల్దార్ అనేది ఒక హాంటెడ్ ప్లేస్ అని చెప్పారు. ఇట్స్ కూడా వెరీ గుడ్ హిస్టరీ అండి. ఒక 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 నైట్లో ఆల్మోస్ట్ 80 villages దే వెకేటెడ్ దర్ ప్లేస్ అండ్ వెంట్ అవే. సో ఇట్స్ గాట్ అ గ్రేట్ హిస్టరీ దేర్. బట్ యాక్చువల్లీ వీ డి నాట్ ఫేస్ ఎనీథింగ్. ఐ వాజ్ షూటింగ్ ఆల్ నైట్. ఇవాళకి ఒకటప్పుడు కూడా షూటింగ్ నైట్ వాళ్ళకి జరిగింది. అందరూ యూనిట్లో వాళ్ళు చెప్పారు అక్కడ నేను చూసాను, దెయ్యం చూసాను, అక్కడ చూసాను అన్నారు. నా కళ్ళలో కనపడలేదు. ఎంటర్టైన్మెంట్ ఐటమ్ సాంగ్ కూడా ఉంది. సో ఇట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. సినిమాలో డైరెక్టర్ గారు రీసెర్చ్ చేశారు ఆల్మోస్ట్ 2 years. ఈ రీసెర్చ్ ఒక క్రైమ్ వెనక ఏముంది, ఒక క్రైమ్ ఎందుకు జరుగుతుంది అది తెలుసుకునే మాత్రం అది స్టాప్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్ అన్నది. హీ హాస్ డన్ ద రీసెర్చ్, హీ హాస్ గివెన్ అ సొల్యూషన్. చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు ఈ సినిమాలో మన అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నమెంట్స్ మీద, డిపార్ట్మెంట్స్ మీద చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ చేసాము ఈ సినిమాలో. ఫిల్మ్ బికమ్స్ బిగ్ ప్రాఫిట్ ఫర్ ఆదిత్య మ్యూజిక్ అండ్ దే ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ వీ వాంట్ యూ టు మేక్ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.